శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే, ప్రపంచానికి యూత్కి ఒక మెసేజ్ ఇచ్చే ఒక మంచి గురుజీ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. యాక్చువల్గా కృష్ణుడిని ప్రేమించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ప్రేమ అంటేనే కృష్ణుడు, కృష్ణుడు అంటేనే ప్రేమ. మరి శత్రువుని కూడా ఎలా ప్రేమించాలి అనేది మనం కృష్ణుడిని చూసి నేర్చుకోవచ్చు. అటువంటి కృష్ణుడి గురించి మనతో ఎన్నో విషయాలు షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద గురుజీ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుజీ. హరే కృష్ణ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా గురుజీ. యాక్చువల్గా ఫస్ట్ నాకు ఒక డౌట్ ఉంది గురుజీ, అది ఫస్ట్ అడిగేస్తాను మిమ్మల్ని. గురుజీ, మేనకా గాంధీ రీసెంట్గా ఒక కమెంట్ చేశారు, ఇస్కాన్ వాళ్ళు గోవులన్నింటినీ తీసుకొచ్చి కసాయి వాళ్ళకి అమ్మేస్తున్నారు అని చాలా ఆరోపణలు కూడా చేశారు. అసలు దీనికి మీరేం చెప్తారు? ఇది నిజమేనా? దీన్ని ఏం చెప్తాము అని అంటే, జనాలు పూర్తి విషయాలను తెలుసుకోకుండా ఏదో మనకి కెమెరా ఉంది, ముందు మైక్ ఇచ్చారు కదా అని మాట్లాడేస్తూ ఉంటారన్నమాట. కానీ అలా చేయకూడదండి. ఏదైనా సరే వాస్తవాలను మనం తెలుసుకోవాలి. మనకి ఏ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినా సరే, ఏ ఇస్కాన్ గోశాలకు వెళ్ళినా సరే, అక్కడ ఎంత బాగా ఆవులు చూస్తారో ప్రతి వెళ్ళిన ప్రతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మా ఆశ్రమంలో 100కి పైగా ఆవులు ఉన్నాయి. అందులో పాలు ఇచ్చేవి 4-5 ఉంటాయండి, అంతే. మిగతా వాటి అన్నింటినీ ఎంత బాగా చూసుకుంటారంటే, మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు ఎంత బాగా ఆవై ఉంటే బాగుండేది కదా, ఇంత బాగా సేవ చేసుకుంటారన్నారు అని అంటుంది అనమాట. కాబట్టి ఎక్కడ మనందరం కృష్ణుడి యొక్క ప్రేమికులు గోవుని కూడా అంతే ప్రేమిస్తాం కదండి. కాబట్టి అందుకే ఇస్కాన్ వాళ్ళు 100 కోట్ల పరువు నష్ట దావాని వేశారు మేనకా గాంధీ పైన అనమాట. కాబట్టి వీఆర్ స్ట్రిక్ట్లీ అగేన్స్ట్ హర్ ఎలిగేషన్స్. ఆవిడ ఎప్పుడు, ఎందుకంటే ఆవిడ చెప్పింది అనంతపురం ఇస్కాన్ గోశాల గురించి అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే అథారిటీస్ దాన్ని సర్వే చేసి అసలు ఇక్కడ అలాంటిది ఏది జరగలేదు అని చెప్పారనమాట. సర్వేలో కూడా ఇంకా వాళ్ళొక నోటీస్ రిలీజ్ చేశారు, మేము చాలా ప్రౌడ్గా ఉన్నాము వీళ్ళు చేసే సేవ గోవులకి అని. కాబట్టి ఎవరో ఏదో మిస్ఇన్ఫర్మేషన్ని అలా మొత్తం బయటికి మీడియా ద్వారా చెప్పడం అనేది చాలా తప్పు పని, అలా చేయకూడదు ఎవరు కూడా. కాబట్టి మనం ఒక ఆధ్యాత్మికమైన మార్గం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, కోట్ల లక్షల మంది ఇక్కడ కాదండి ప్రపంచ వ్యాప్తంగా గోసేవ చేస్తున్నారు. ఎంతమంది గోవులని సంరక్షిస్తూ గోసేవ ఒక సంకల్పంగా చేసుకున్న వాళ్ళు అన్నమాట. కాబట్టి అటువంటి సంస్థ పైన మనం ఎటువంటి ఆరోపణలు కూడా ప్రామాణికంగా బేస్ లేకుండా మనం మాట్లాడకూడదు అనమాట. కాబట్టి ఇప్పుడు చూద్దాం ఆ కేసు ద్వారా ఏం జరుగుతుందో ఏంటో. నిజాలు మొత్తం కూడా ప్రపంచానికి బయటపడుతూ ఉంటాయి కదండి. కాబట్టి నిజాన్ని ఎవరూ దాచలేరు. సూర్యుడిని ఎలా అయితే దాచలేరో, సూర్యుడి పైన మనం మురికి వేసామనుకోండి, సూర్యుడికి ఏమైనా అంటుతుందా అండి? కాబట్టి అవి మనం ఆకాశంలో మురికేస్తే అది మనపైనే పడుతుంది చెత్త. కాబట్టి అలాంటి పనులు చేయకూడదు. భగవంతుడి పైన, భగవంతుని నమ్ముకున్న వాళ్ళపైన, భగవంతుడి యొక్క మార్గాన్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళపైన మనం చాలా గౌరవంతో ఉండాలన్నమాట. కాబట్టి ఇప్పుడు చూడండి, మీరే ఇంటర్నెట్లో వాటన్నిటికీ రిఫరెన్సెస్ అన్నీ కూడా మన ఇస్కాన్ వాళ్ళు పెట్టారు. తర్వాత ఆ పరువు నష్ట ధావాన్ని కూడా వేశారు 100 కోట్లది. కాబట్టి ఇప్పుడు ముందు తెలుస్తుంది ఏంటి, నిజాలన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి మన గోశాలలో గోవుని ఎంత ప్రేమిస్తారంటే అంత. మా గురువుగారు చెప్పారు ఏంటో తెలుసా, భగవంతుడికి ఎలా సేవ చేస్తారో గోవుకి అలా సేవ చేయాలి అని మా గురువుగారు మాకు చెప్పారన్నమాట. కాబట్టి మా అందరికీ ఆశ్రమంలో ఉండే వాళ్ళందరికీ చెప్పారు, ప్రతి వారం 2 గంటలు తప్పకుండా గోసేవ చేయాలి అని మాకు నియామకం చేశారనమాట. కాబట్టి మా ఆచార్యులు, మా గురువులు అందరూ కూడా గో సంరక్షణ కోసం సంకల్పం చేసుకున్నారు. మేము కూడా అదే విధంగా ముందుకెళ్తున్నాం. గురుగారు, చాలామంది ఇలాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ ఉంటారు హిందువుల మీద, ఏదో ఒక బురద జల్లడానికో, ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికో. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనకి నిజం ఏంటి అనేది మీరు అన్నట్టు, ఇప్పుడు నిజాన్ని ఎవరు దాచలేరు, అది బయటకు వచ్చేస్తుంది. మన ఇస్కాన్ గురించి కూడా మాట్లాడుకుంటే, అసలు ఇస్కాన్ అనేది కూడా మనం విదేశం నుంచి అడాప్ట్ చేసుకున్నాము అని అంటారు, దాని గురించి ఏం చెప్తారు? విదేశీ సంస్థ అంతర్జాతీయ సంస్థ, దీనికి తేడా తెలుసుకోవాలి. విదేశీ సంస్థ అంటే విదేశీలు తయారు చేసిన సంస్థ, అంతర్జాతీయ సంస్థ అంటే ప్రపంచం అంతా ఉన్న సంస్థ. కాబట్టి జనాలకి ఏంటంటే అండి, ఇప్పుడు ప్రపంచంలో ఏ మంచి చేసినా సరే మాటలనే వాళ్ళు ఉంటారు, మనకు తెలుసు కదండి.
కాబట్టి వాళ్ళందరిపైన మన కాన్సన్ట్రేషన్ అనేది ఉండకూడదు. ప్రభుపాదులు వారు ఎవరండి? మన భారతీయులు. మన భారతీయుడిగా పుట్టి ఆయన ఈ సనాతన ధర్మాన్ని ప్రపంచంలో నలుదిక్కలా వ్యాప్తి చెందడానికి తీసుకెళ్లి భారతీయులకి ఎంత ప్రయత్నం చేశారో తెలుసా? ఝాన్సీలో ఈ యొక్క మూమెంట్ స్టార్ట్ చేయడానికి ఎవరు సహకరించలేదు. అప్పుడు ఆయన అమెరికాకి వెళ్ళి అక్కడ స్థాపించి వేలాది లక్షలాది మంది అక్కడ మార్చి అక్కడ నుంచి భారతదేశం తీసుకొచ్చి మళ్ళీ ఇంతమందిని. చాలామంది ఏమంటారో తెలుసా? మీరందరూ డబ్బులన్నీ అమెరికాకు పంపించేస్తున్నారండి, అమెరికాకి మన డబ్బులు అవసరమా అండి? కాబట్టి మీకు తెలుసా ఇస్కాన్లో ఒక స్ట్రిక్ట్ రూల్ ఉంది, అమెరికా కాదు ఒక టెంపుల్ ఇంకో టెంపుల్ కూడా డబ్బులు ఇవ్వకూడదు. ఏ ప్రదేశంలో ఉన్న డొనేషన్స్ అదే ప్రదేశంలో సేవగా వినియోగించాలి. ప్రభుపాదులు వారు చెప్పారు ఇస్కాన్ టెంపుల్ యొక్క రేడియస్లో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఆకలితో పడుకోకూడదు. 5-10 కిలోమీటర్లు అంటే మనం చూస్తాం, మనకి తెలుసు అక్షయ పాత్ర ద్వారా అన్నామృతం ద్వారా ఎంత ఇస్కాన్ వాళ్ళు సేవ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా సరే ఇప్పటికీ కూడా ప్రతిరోజు సుమారుగా 5-10-50 లక్షల మందికి నిరంతరం కూడా అన్నదానం చేస్తూ అందరికీ కూడా మనం నిధి చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మీకు ఇంకో విషయం చెప్పాలా, మా మాయాపూర్ అనే ప్రదేశంలో ప్రపంచంలో అత్యంత పెద్ద మందిరాన్ని కడుతున్నారు. అక్కడికి ఎన్నో దేశాల వాళ్ళు దానికి డొనేషన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇండియా డబ్బులు వేరే వాళ్ళకి పంపించట్లేదండి, వేరే వాళ్ళే వాళ్ళ డబ్బులు ఇండియా ఇస్తున్నారు. మన బృందావనంలో, ముంబైలో, హైదరాబాద్లో, కోల్కత్తాలో, మాయాపూర్లో కట్టిన మందిరాలన్నిటికీ కూడా డబ్బులు విదేశీయులు ఇచ్చిన డబ్బులతో మనం ఇక్కడ కడుతున్నాం అన్నమాట. కట్టారు ప్రభుపాదులు వారి సమయంలో వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్స్ తీసుకొని ఇక్కడ కట్టారనమాట. కాబట్టి బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ ఎంతో మంది చేస్తుంటారు, వాటిని మనం అంతగా చేసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనాలండి ఎంత మంచి చేయాలనుకున్నా సరే బురద జల్లే మనస్తత్వం ఉంటుంది, వాళ్ళని ఇంకేం చేస్తామండి. అంటే మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకుండా ఉంటే చాలు. కానీ ఇది అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు మంచి చేయరు, మంచి చేసే వాళ్ళని చేయనివ్వరు. కాబట్టి ఇటువంటి వాళ్ళని భగవంతుడే చూసుకోవాలి, మనం కేవలం దండం పెట్టుకోవచ్చు అంతే. ఎందుకంటే ఎక్కడో విదేశాల్లో ఉండి వాళ్ళు మనకి డొనేషన్లు ఇచ్చి మనకి సపోర్ట్ చేస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు బురద జల్లుతున్నారు, అది ఇంకా ఆ దేవుడికే తెలియాలి. ఇన్ ఫ్యూచర్లో దీన్ని డెవలప్ చేసి ఈ నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు మన పాత సిస్టమ్ వచ్చేస్తే బాగుంటుంది, అప్పుడున్న మంచితనం, ఇప్పుడున్న టెక్నాలజీ పెరగడం అడ్వాంటేజ్ ఎంత ఉందో డిస్అడ్వాంటేజ్ కూడా అంతే ఉంది. అఫెక్షన్, ఆ ప్రేమ, ఆ జెన్యునిటీ ఎవరిలో చూడట్లేదు. ఆ పాతకాలం రోజులు మళ్ళీ వచ్చేస్తే ఎంత బాగుంటుంది. వస్తాయి తప్పకుండా, జనాలు ఎన్నో రోజులలో ఈ అబద్ధంలో బతకలేరు. కాబట్టి వీటి యొక్క విషయాలు తెలుసుకుంటారు మంచిగా, మళ్ళీ మన రామరాజ్యం వస్తుంది మనందరికీ, అందరూ సంతోషంగా అందరూ ఉంటారు, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా సంతోషంగా సుఖంగా ధార్మికంగా భగవత్ సేవ చేస్తూ ఉండాలి అనేదే మన ప్రార్థన. అందుకే లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని అంటే సుఖమంటే ఆనందం కాదండి, సుఖమంటే ధర్మం, ధార్మికంగా ఉండాలి అనే మనం భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా మీలాంటి వాళ్ళందరూ సంకల్పం చేయండి, సంకల్పంతో పాటు మీ వంతు ప్రయత్నం కూడా చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క హిందువు కూడా దీని గురించి పనిచేస్తే తప్పకుండా జరుగుతుంది. 100%కి 1000% నేనైతే దీనికి సపోర్ట్ చేస్తాను, మా ఐ డ్రీమ్ ఆడియన్స్ కూడా సపోర్ట్ చేస్తారు డెఫినెట్గా. చాలా సంతోషం. ఎక్కువ ధర్మ మార్గంలోనే నడిచే వాళ్ళకి కష్టాలు ఎక్కువ వస్తాయి అని అంటారు. అంటారు కాదు, అది నిజం కూడా. అది ఎందుకు అంటారు? ధర్మ మార్గంలో నడిచే వాళ్ళకి కష్టాలు ఎక్కువగా వస్తాయి అంటూ ఉండదండి. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ధార్మికంగా ఉన్నాం, మరి ముందు, మరి మనం ముందు చేసిన కర్మ ఉంది కదా, అది మనకి వస్తుంది కదా. మరి ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారనుకోండి, ఏదైనా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎప్పుడైనా మీరు గ్రెయిన్స్ స్టోర్ చేసే స్టోర్ హౌస్ చూసారా? అక్కడ పైన ఒక తలుపు ఉంటుంది, కింద ఒక తలుపు ఉంటుంది. పైనుంచి గ్రెయిన్స్ అని వేస్తూ ఉంటారు అన్నమాట, కింద నుంచి తీస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ మనం ఏమేస్తామో అది కింద నుంచి ఫస్ట్ వస్తుంది, లాస్ట్ ఏమేస్తామో అది లాస్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ధార్మికంగా ఉన్నాం కాబట్టి మాకు కష్టాలు రాకూడదు అని అంటే ముందు వేసింది ఉంది కదా, అది బయటికి వస్తుంది కదా. దాని తర్వాత ఇప్పుడు మనం ధార్మికంగా ఉన్న మంచి ఫలితాలు మళ్ళీ వస్తాయి, కానీ తప్పకుండా వస్తాయి. ఇప్పుడు చాలా మంది అంటారు ప్రభుజీ వీళ్ళు దుర్మార్గులు, ప్రభుజీ అన్యాయం చేస్తున్నారు, ఆనందంగా ఉన్నారు, ఇప్పుడు మీ కళ్ళకి దుర్మార్గంగా ఉన్నారనిపిస్తారు. ఇంతకుముందు ధర్మాత్ములేమో, వాళ్ళ ధర్మం ఇప్పుడు బయటకు వస్తుంది పుణ్యం రూపంలో. కాబట్టి పాప పుణ్యాలు ఎవ్వరు ఎలా చేస్తే అలా అనుభవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకి ఇప్పుడు మనం చూస్తే ప్రభుజీ మరి వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారే, అధర్మంగా ఉన్నారు కదా అని అంటే వాళ్ళకు కూడా సమయం వస్తుంది, మనకు కూడా సమయం వస్తుంది. ముందు ముందు ఎవరు చూడలేదు కదండి, మీరు చూడలేదు, మేము చూడలేదు, కాబట్టి ముందు ముందు ఉంటాయి. అందుకే మనం చెప్పేది ఏంటంటే ఎప్పుడు ధార్మికంగా ఉండాలి. కాబట్టి అయ్యా మాకెందుకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మేము ధార్మికంగా ఉండము అని అంటే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా అలానే ఉండబోతుంది అనమాట.
కాబట్టి ఏది మంచి ఏది చెడు అని చెప్పడం ఈ ప్రపంచంలో కష్టం ఏది వచ్చినా సరే అది భగవంతుడు మనకి ఇచ్చే ఒక అనుగ్రహం గా స్వీకరించి జీవితంలో నమ్మకంతో ధైర్యంతో ముందుకెళ్ళటమే ఒక మంచి ధర్మము అని అంటే మీకు ఒక విషయం చెప్తాను మీకు మహాభారతంలో కుంతీదేవి గురించి తెలుసా పాండవుల యొక్క తల్లి అవును పాండవులకు ఎన్ని కష్టాలు వచ్చాయండి మీరు చూసారు కదా ఎన్ని వాళ్ళని రాజ్యం నుంచి వెలగొట్టేస్తారు లక్షాగ్రహం దహనం చేస్తారు ద్రౌపది వస్త్రాభరణం చేస్తారు వాళ్ళకి ఐదు ఊళ్ళు ఇవ్వండి అన్నా సరే ఇవ్వరన్నమాట అయినా సరే కుంతిదేవి ఏమంటారో తెలుసా అండి కృష్ణుడి దగ్గర అయ్యా మాకు ఇంకా ఇంకా కష్టాలు ఇవ్వు ఎందుకంటే కష్టాలలో నువ్వు మాకు ఇంకా బాగా గుర్తొస్తావు అని అంటారు అన్నమాట కాబట్టి కష్టము సుఖము ఏంటో తెలుసా అండి ఎప్పుడైతే భగవంతుడు గుర్తురాడో అదే కష్టం ఎప్పుడైతే భగవంతుడు గుర్తొస్తాడో అదే సుఖం కాబట్టి మీరు ధార్మికంగా ఎవరైతే భగవద్భక్తులు ఉన్నారో వాళ్ళకి నిజంగా కష్టము అని అంటే వాళ్ళకి ఆ కష్టం కష్టం అనిపించదండి నా జీవితంలో మీకు ఒక ఉదాహరణ చెప్తాను మాకు ఒకరు ఫోన్ చేసి చెప్పారన్నమాట అబ్బాయి ఈయన చాలా అంటే చాలా కష్టపడుతున్నారు ఈవిడ అనారోగ్యంతో ఉంది చాలా పరమ కృష్ణ భక్తురాలు మీరు మాట్లాడండి ఒకసారి అంటే మేము ఫోన్ చేసి అమ్మ మీ ఆరోగ్యం బాగుండాలి అని చెప్తే ఆవిడేమన్నారు తెలుసా ప్రభుజీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయకండి ప్రభుజీ ఈరోజు ఉంటాను రేపు పోతాం ప్రార్థన చెయ్యాలి మా కోసం మమ్మల్ని ఆశీర్వదించాలి మీరు అని అంటే మాకు ఎప్పుడు కృష్ణుడు గుర్తుండాలి అని ఆశీర్వదించండి అని చెప్పారనమాట కాబట్టి ధార్మికం ధర్మం అంటే ఏంటో తెలుసా అండి కృష్ణుడు ఏం చేసినా మంచే చేస్తాడు అనే నమ్మకం భగవంతుడి పైన ఉండటం నిజంగా భగవంతుడు మనకి మంచే చేస్తాడండి ఎందుకు చేస్తున్నాడు ఏంటి అనేవన్నీ కూడా మనకి సమయం రివీల్ చేస్తుంది కాబట్టి మనం ధైర్యంతో ఓపికతో నమ్మకంతో ధార్మికంగా ఉండాలి ఓకే గురుజీ అసలు కర్మ సిద్ధాంతం అంటూ ఉంటారు కదా కర్మ సిద్ధాంతం నిజంగా ఉంటుందా అంటే మంచి చేసిన వాళ్ళకి మంచి జరుగుతుంది చెడు మనం ఏదైతే చేస్తామో అది మనకి తప్పకుండా తిరిగి వస్తుంది అంటారు ఇప్పుడు మీరు అన్నట్టే ఇప్పుడు చెప్పినట్టు తప్పులు చేసే వాళ్ళందరూ మా పక్కన ఎంతో హాయిగా తిరుగుతున్నారండి మేము ధర్మ మార్గంలోనే నడుస్తున్నాము కానీ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము అని చాలామంది చెప్తూ ఉంటారు దాని గురించి మీరేం చెప్తారు కర్మ అందరికీ వస్తుంది మీరు మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది మీరు ఇంతకుముందు మంచి చేశారా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఇంతకుముందు చెడు చేశారా ఇప్పుడు మీకు చెడు జరుగుతుంది కానీ ఇప్పుడు మీరు మంచి చేస్తే రేపు మీకు మంచి జరుగుతుంది అర్థమైందా కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇది లా అందరికీ కూడా అప్లై అవుతుంది అన్నమాట దాంట్లో ఎవరు కూడా ఎగ్జెంప్షన్ కాదు మరి భగవంతుని ఎందుకు ఆశ్రయించాలి అంటే భగవంతుని ఆశ్రయించటంటే ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి మనకి ఒక పాము కాటేయాలి అని రాసింది అనుకోండి మన కర్మలో భగవంతుని ఆశ్రయించిన వాళ్ళకి అది చీమకుట్టతంతా తీసేస్తారనమాట కాబట్టి మనకి భగవంతుణ్ణి ఆశ్రయించి ఎప్పుడైనా సరే తత్తేను కంప సుసమీక్షమానౌ భుంజాన మేవాత్మ కృతం విపాకం హృద్వాక్యవపవిర్ వదనం నమస్తే జీవే తయోభుక్తి ఏషే దయాభక్ అని అంటుంది భాగవతం ఏ కష్టం వచ్చినా సరే అది నేను చేసుకున్న కర్మ ఫలితమే అని ఎవరైతే అక్సెప్ట్ చేసి భగవంతుని ఆశ్రయిస్తారో వాళ్ళకి మాత్రమే భగవంతుడి దగ్గరికి వెళ్ళే అర్హత ఉంటుంది అని చెప్తారనమాట మన శాస్త్రంలో కాబట్టి మనం ఎప్పుడైనా సరే మన మన కష్ట నష్టాలన్నీ కూడా మనం చేసుకున్నవే మనకు వస్తున్నాయి అన్నీ కూడా అది సుఖమైన అవ్వనివ్వండి కష్టమైన అవ్వనివ్వండి కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసు అందరికీ మంచి న్యూస్ ఏంటంటే కష్టం తర్వాత సుఖం వస్తుంది బ్యాడ్ న్యూస్ ఏంటంటే సుఖం తర్వాత కష్టం వస్తుంది అన్నీ సైకిలిక్కే కాబట్టి దీంట్లో గర్వపడకూడదు దాంట్లో బాధపడకూడదు రెండింటినీ సమంగా చూడాలి అదే మన ఆధ్యాత్మిక మార్గం భగవంతుడి గురించి తెలుసుకోవటం భగవద్ ఆరాధన భగవద్భక్తి ఏం నేర్పిస్తుందంటే ఈ ధైర్యాన్ని నమ్మకాన్ని మనకు అందిస్తుంది ఓకే చాలా అద్భుతంగా వివరించారు గురుజీ రామాయణంలో రాముడు ఏకపత్ని వ్రతుడు మరి మన కృష్ణతత్వంలో కృష్ణుడు బహుభార్య తత్వం ఉంది కదా దాని గురించి మీరు ఒక్కసారి రామచంద్రమూర్తి మనకి ధర్మాన్ని ఎలా ఉండాలో ధార్మికంగా ఎలా జీవనం చేయాలో ఒక ఐడియల్గా ఆయనని మర్యాద పురుషోత్తముడు అని అంటారనమాట ఆ విధంగా భగవంతుడు వచ్చాడు కృష్ణుడు మర్యాద పురుషోత్తముడు కాదు కృష్ణుడు లీలా పురుషోత్తముడు అంటే ఆ భగవత్ తత్వాన్ని ఆ భగవత్ వైభవాన్ని ఆ భగవత్ విభూతిని చూపించడానికి వచ్చారనమాట కాబట్టి ఇవి చిన్నప్పటి నుంచి అంతెందుకండి కృష్ణుడు పుట్టినప్పుడే శంఖచక్ర గదా పద్మములు ధరించి ఆవిర్భవించారు దాని తర్వాత మనకి తెలుసు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు గోవర్ధనాన్ని ఎత్తాడు దాని తర్వాత మనకి తెలుసు ఒక పెద్ద అరణ్యంలో మొత్తం ఫారెస్ట్ ఫైర్ కారు చుచ్చు ఏడిపడినప్పుడు అంటూ మొత్తం ఫైర్ని నీళ్ళలోకి నోట్లోకి తీసేసుకున్నారనమాట ఒక పెద్ద విషపూరితమైన పాము వచ్చింది కాళియా అని వాటిపైన నృత్యం చేశారు కాబట్టి జనాలందరూ కూడా కృష్ణుడు భార్యల్ని పెళ్లి చేసుకున్నారు మేము కూడా ఆ మార్గంలో వెళ్తామంటే ఫస్ట్ నువ్వు పాము పైన డాన్స్ చేసి చూపించు గోవర్ధన నెత్తి చూపించు తర్వాత పెళ్లి చేసుకుంది కాబట్టి మనకి
కృష్ణుడు ఎంతమంది పెళ్లి చేసుకుంటే మనకేంటండి, మనల్ని ఏమైనా డబ్బులు అడిగారా వాళ్ళని చూసుకోవడానికి లేదు కదా. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా గొడవలు కూడా రాలేవు. మీకు ఎప్పుడైనా విన్నారా అండి కృష్ణుడు భార్యలలో గొడవలు వచ్చే వాళ్ళు ఏమైనా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేశారని? వాళ్ళు బ్రహ్మాండంగా చూసుకున్నారు. 16,108 భార్యల్ని బ్రహ్మాండంగా ఒకే ఒక్క టైంలో అందరితో 16,108 స్వరూపాలతో ఉన్నారు. లేకపోతే మేము ఇప్పుడు చూడండి, ఒకదాని తర్వాత ఒక ప్రవచనం ఇవ్వాల్సి వస్తుంది. మాకు కూడా అదే శక్తి ఉంటే 10 చోట్ల 10 ప్రవచనాలు ఇచ్చేవాళ్ళమే. లేదు కదా, అందుకే మనం మనుషులమయ్యా, ఆయన భగవంతుడు అయ్యాడు. కాబట్టి ఆయన లీలా పురుషోత్తముడు, ఆయన చేసినవన్నీ అన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక లీలలు. ఏంటి 16,108 మందిని వివాహం చేసుకొని ఆయన మనకు చూపించేది ఏంటి అని అంటే, ఎంతమందినైనా సరే ఆయన సంరక్షించగలుగుతారు, ఆయన ఎంతమంది బాధ్యత అయినా స్వీకరించగలుగుతారు అని ఆ శక్తిని చూపిస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ ప్రపంచంలో అయ్యా ఇంతమంది కృష్ణ భక్తుడు ఉన్నారు, మళ్ళీ నేను పిలిస్తే భగవంతుడు వస్తాడా అంటే తప్పకుండా వస్తాడు. ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది అయినా సరే నేను చూసుకోగలుగుతాను అనే మనకు భరోసా ఆ లీల ద్వారా మనం భగవంతుడి దగ్గర నుంచి పొందుతున్నాం అనమాట. కాబట్టి నిస్సంకోచంగా మనం భగవంతుడిని ఆరాధన చేయవచ్చు. కానీ మన జీవితంలో ఆరాధన ఆచరణ యోగ్యంగా ఎవరైనా మనకి ఐడియల్ కావాలి కదండి, అందుకోసం మనం రామచంద్రుడిని ఆ విధంగా స్వీకరిస్తామన్నమాట. ఏకపత్ని వ్రతుడు, పితృపాక్య పరిపాలనా దక్షుడు, అవన్నీ కూడా మనం రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని అంటారనమాట. కాబట్టి అటువంటి ధర్మమూర్తి అయిన రాముడు, అదే భగవద్ లీలా విభూతిమూర్తి అయిన కృష్ణుడు అనమాట. ఇద్దరు రామకృష్ణులు ఇద్దరికీ మనకి ఆదర్శమే. ఓకే గురుజీ, అసలు భగవంతుడైన శ్రీకృష్ణుడు వెన్న దొంగతనం చేయడం ఏంటి? అసలు వెన్న దొంగతనం అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఆయన దొంగతనం చేసేది వెన్న. అంటే వెన్న ఎప్పుడైనా మీరు తిన్నారా అండి? వెన్న చాలా బాగుంటుందా మీకు? ఎలా ఉంటుంది? సాఫ్ట్ గా ఉంటుంది, సాఫ్ట్ లైక్ బటర్ అని అంటారు. వెన్న అంత సున్నితంగా ఉంటుంది అని అంటారు. ఆయన వెన్న దొంగతనంతో చూపించేది ఏంటి అని అంటే, మన మనస్సు, మన మనస్సు ఎప్పుడైతే సాఫ్ట్గా అంటే పర దుఃఖ దుఃఖి, వేరే వాళ్ళ కష్టాలు చూడలేకుండా వేరే వాళ్ళ సుఖాలలో మనం కూడా పాలు పంచుకొని అందరినీ కూడా ఒక కుటుంబంగా మనం చూసి ప్రతి ఒక్కళ్ళల్లో కూడా భగవంతుడిని చూసి భగవంతుడు అందరిలో ఉన్నారు అని అందరికీ సేవ చేస్తూ భగవంతుడికి సేవ చేస్తూ ఉన్న సుకుమారమైన సున్నితమైన హృదయాన్ని దొంగతనం చేస్తూ ఉన్నారనమాట. ఇంకో విషయాన్ని దొంగతనం చేస్తారు కృష్ణుడు ఏంటో తెలుసా అండి? అనేక జన్మార్చిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం మమామి అంటారనమాట. మనం కోట్లాది జన్మలలో సంపాదించుకున్న మొత్తం కర్మ పాపం మొత్తం కూడా ఆయన దొంగతనం చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. కాబట్టి భగవంతుడి యొక్క లీలలు మనం వినటం చేత, భగవంతుడి యొక్క అద్భుతమైన శాస్త్రం మనం చదవడం చేత, భగవద్ ఆరాధన చేయడం చేత మన పాపం అంతా కూడా భగవంతుడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఓకే గురుజీ, అసలు భగవద్గీత మనం ఏ ఏజ్లో చదివితే మంచిది అంటారు? అసలు దాన్ని పిల్లలకి ఎప్పుడు నేర్పించాలి? అంటే ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్లో ఇప్పుడు మార్పులు చేస్తూ ఉన్నారు, ఆధ్యాత్మికత సైడ్ నుంచి కూడా మనం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అంటే పిల్లలకి మనం భగవద్గీత నేర్పించాలి అంటే అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మంచిది? ఈ విషయం ప్రహ్లాదుడు భాగవతంలో చెప్పారు. కౌమారాత్ ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ. కౌమారేత్ అంటే 5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మనం నేర్చుకో భగవద్గీత నేర్చుకో, ఆధ్యాత్మికమైన విషయాలన్నీ కూడా 5 సంవత్సరాల వయసు నుంచి ప్రారంభం చేసేయాలి. కౌమారాత్ ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ 5 సంవత్సరాల లోపే మనం ప్రార్థన స్టార్ట్ చేయాలన్నమాట. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అండి, మొత్తం అయిపోయాక రిటైర్మెంట్ తీసుకున్నాక కాళ్ళు చేతులు లేవనప్పుడు మేము భగవద్భక్తి చేస్తాము అని. ఎప్పుడైనా నన్ను నాతో ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళని వెంటనే అడుగుతాం మీరు చేస్తున్నారా అని అంటే లేదండి అని చెప్తారు. కాబట్టి శీఘ్రాతి సులభం అని అంటారు అనమాట. ఎంత శీఘ్రమైతే అంత మంచిది. కాబట్టి చిన్న పిల్లల నుంచి మనం నేర్పిస్తేనే, ఇప్పుడు చూడండి మనకు చెప్తారు కదా మొక్కై అంగ అనేది మొగ్గుతుందా అని అంటారు, కరెక్టేనా? కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి ఆధ్యాత్మిక విలువలు బోధిస్తే పెద్దగయ్యాక వాళ్ళు ప్రయోజకులు అవుతారు సమాజానికి. లేకపోతే మనం చిన్నప్పటి నుంచి పిచ్చి పిచ్చి సినిమాలు సీరియల్లు చూపించి పెంచామనుకోండి, వాళ్ళు పెద్దగయ్యాక కూడా అలానే తయారవుతారు. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఆధ్యాత్మిక మార్గంలో పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడున్న సైన్స్ టెక్నాలజీ గురుజీ, మనము పూర్వకాలంతో పోల్చుకుంటే ఈ సైన్స్ టెక్నాలజీలో ఇప్పుడు చెప్తూ అధ్యయనం చేసి చెప్పినవన్నీ కూడా మన పూర్వకాలంలో ఉన్న పెద్దలు అప్పట్లోనే వాళ్ళు ఒక ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. అంత దాన్ని ఇప్పుడు మనం సైన్స్ అని ఒక మాట ఒక ట్యాగ్లైన్ పెట్టేసి సైన్స్ ఇలా చెప్తుంది, సైన్స్ అలా చెప్తుంది అంటారు. అదే ఆధ్యాత్మికత అని అంటే అదంతా చాదస్తము, ఏదో ప్రమోట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు అంటారు, దాని గురించి. ఇది ఇలా మాట్లాడే వాళ్ళది నిజమైన చాదస్తం.
నిజంగా మనం చూస్తే పెద్ద పెద్ద సైంటిస్టులు ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు మన భారతదేశ ఖ్యాతినే నలుమూలల్లా చాటి చెప్పిన మ్యాథమెటిషియన్స్ రామానుజన్ లాంటి వాళ్ళు వాళ్ళందరూ ఎంత భగవంతుని భగవద్గీతని రామాయణాన్ని ఐన్స్టీన్ న్యూటన్ వీళ్ళందరి గురించి చదవం మనకేంటంటండి చాలామంది టీవీలలో కూర్చొని మాట్లాడేసేసరికి ఇన్స్టాగ్రామ్లలో ప్రొఫైల్ స్టార్ట్ చేసేసరికి వాళ్ళు చెప్పిందంతా వింటూ భగవంతుడు లేడు అని వాడంటే వాడు ఏం ప్రయోజనం దేశానికి ఏం మంచి చేయలేదు కానీ వాడు మాత్రం చెప్తాడు దేవుడు లేడు మీరందరు నమ్మేసేయండి అంటే గుడ్డిగా వాళ్ళు వెనకాల నమ్ముతూ ఉంటాం అనమాట కానీ ఒక్కసారి చెప్పండి ఇంత మన భారతదేశాన్ని కన్సిడర్ చేయండి ఇంతమంది రాజులు ఇంతమంది గురువులు ఇంతమంది ఆచార్యులు ఇంతమంది ప్రజలు తరతరాలు తరతరాలు మన దేశానికి మన సంస్కృతికి మన ధర్మానికి మన దైవానికి సమర్పణ చేసేసారు వాళ్ళ జీవితం వీడు ఒక్కడు అనుకుంటాడు దేవుడు లేడు వీళ్ళందరు పిచ్చివాళ్ళు అని అనుకుంటే పిచ్చివాడు నిజంగా వాడా లేదా వాళ్ళందరా చెప్పండి కాబట్టి నిజమైన సైన్స్ ఏం చెప్తుంది అని అంటే ఆ భగవతత్వాన్ని సైన్స్ తర్వాత వేర్ సైన్స్ ఎండ్స్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్ కాబట్టి మనం నిజంగా అధ్యయనం చేయండి పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళు ఎలా నమ్మారు మీకు న్యూటన్ యొక్క జీవిత చరిత్రలో ఒక ఎగ్జాంపుల్ చెప్తారు వాళ్ళ సైంటిస్ట్ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తారనమాట పిలిచినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక ప్లానిటరీ మోడల్ అంటే నవగ్రహాల మోడల్ని ఒకటి తయారు చేసి మన సోలార్ సిస్టమ్ది మోడల్ తయారు చేసి పెడతారనమాట అరే ఎంత బాగా చేశారు ఎంత బాగుంది అని అంటే న్యూటన్ అంటాడు ఇవన్నీ వాటికి తయారైపోయి రాత్రంతా నేను పేపర్ పెన్ను కలర్స్ అన్నీ పెట్టాను రూమ్లో లాక్ వేసేసాను ప్రొద్దున కల్లా ఈ సిస్టమ్ తయారైపోయింది అని అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఏం పిచ్చోడనుకుంటున్నావా మమ్మల్ని ఎలా తయారవుతుంది దానికి అదే అప్పుడు న్యూటన్ అంటారు అయ్యా ఒక చిన్న మోడల్ నే మీరు దానికి అది తయారయ్యింది అంటే నమ్మట్లేదు మరి మొత్తం ఈ ప్రపంచమే దానికి అది తయారైంది అంటే ఎట్ట నమ్ముతున్నారు మీరు అని అంటారు అనమాట అప్పుడు వాళ్ళకి కొద్దిగా జ్ఞానోదయం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క సైంటిస్ట్ నిజమైన సైంటిస్ట్ అంటే వాళ్ళు భగవంతుని నమ్ముతారు మనకి మొన్న చంద్రయాన్ లాంచ్ అప్పుడు అందరు సైంటిస్టులు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ప్రార్థన చేయలేదా అండి కాబట్టి వాళ్ళకంటే సైన్స్ తెలిసిన వాడా వీడు మాట్లాడేవాడు కాబట్టి ఎందుకండి మనం అలాంటి వాటిల్లో వెంచర్ చేయటం కాబట్టి సరళంగా ధార్మికంగా మన ధర్మాన్ని తెలుసుకుంటూ మన శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఎంత పరోపకారం చేస్తూ భగవంతుని నమ్ముకొని జీవితాన్ని ఎంత మంచిగా పంపించవచ్చు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం విచక్షణ అనేది కావాలి మన మనస్సు ఎప్పుడైతే మంచి సరళంగా ఉంటుందో అప్పుడు భగవంతుడి గురించి అర్థమవుతుంది కానీ అహంకారము పొగరు గర్వము తర్వాత ఇలాంటివి ఉన్నాయనుకోండి అప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోలేమన్నమాట గురుజీ అసలు మానవ సేవే మాధవ సేవ అంటారు మరి మీరేమో కృష్ణుడిని పూజించండి అంటారు మానవ సేవే మాధవ సేవ అన్నప్పుడు దేవుణ్ణి పూజించాల్సిన అవసరం ఎందుకు మానవ సేవ మాధవ సేవ కాదండి మాధవ సేవగా మానవ సేవ ఇది ఎవరు శాస్త్రంలో చెప్పిన విషయం కాదు మాధవ సేవే మానవ సేవ అని కాబట్టి మాధవ సేవగా మానవ సేవ ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పారో తెలుసా అండి సుహృదం సర్వభూతానాం కేవలం మానవులు కాదండి సుహృదం మనుష్యానాం అని చెప్పలేదు భగవంతుడు సుహృదం సర్వభూతానాం అని అంటే ప్రతి ఒక్క జీవరాశులకు కూడా ఇప్పుడు చూడండి మానవ సేవే మాధవ సేవ అనే వాళ్ళు వేరే పశువుల్ని చంపేసి తినేస్తూ ఉంటారు కానీ అయ్యా దేవుడు మీకెంత తండ్రో ఆ వాళ్ళకు కూడా అంతే తండ్రి ప్రతి జీవరాశికి ఆయనే తండ్రి కాబట్టి ప్రతి ఒక్కళ్ళని ఒక మానవుడితో ఆగిపోకండి చాలామంది ఒక వర్గంతో ఆగిపోతారు ఒక రాష్ట్రంతో ఆగిపోతారు ఒక దేశంతో పారిపోతారు కానీ శాస్త్రం తెలుసుకుని కృష్ణుడిని ఆశ్రయించిన వాడు మాత్రమే వసుదైవ కుటుంబకం అనే భావనతో ప్రతి ఒక్క జీవరాశి ప్రతి ఒక్క మనిషి ఆనందంగా ఉండాలి అని చెప్పే తత్వమే కృష్ణ తత్వం అది ఒక మనిషికి పట్టాలి అని అంటే కావాల్సిన మార్గం ఆధ్యాత్మిక మార్గం కాబట్టి మానవ సేవే మాధవ సేవ కాదండి మాధవ సేవగా మానవ సేవ కూడా అని అంటే ఇప్పుడు చూడండి ఒకళ్ళు అంటారు నేను మా ఇంట్లో తల్లిదండ్రులను చూసుకోను కానీ ప్రపంచానికి అంతా ఉద్ధరిస్తాను అని అంటే మంచిదేనా పద్ధతి లేదు తల్లిదండ్రులతో పాటు ప్రపంచాన్ని చూసుకోవాలి కాబట్టి భగవంతుడి ఆరాధనతో ప్రపంచానికి కూడా మనం సేవ చేయాలన్నమాట అంతేగాని భగవంతుని వదిలేస్తా ప్రపంచాన్ని పట్టుకుంటా ఇలా అనకూడదు అనమాట భగవంతుడి యొక్క ఆరాధన దాని స్థానం ప్రపంచ సేవ దానికి ఇస్తాను భగవత్ సేవగా సమాజ సేవ ఇది మన ఆచార్యులు గురువులు అందరూ కూడా మనకి నేర్పించిన విషయాలు అన్నమాట గురుజీ చాలామంది ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఆ గుడికి వెళ్ళిన కాసేపు ప్రవచనాలు విన్న కాసేపు బాగానే ఉండరు వన్స్ ఆ టెంపుల్ నుంచి ఆ ప్రవచనాల నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కన మనిషి ఎదుగుతున్నాడు అంటే ఈర్ష కుళ్ళు ఇవన్నీ వాడిని ఒక మనిషి పైకి ఎదుగుతున్నాడు అంటే వాళ్ళని ఎలా కిందకి లాగాలి అనే మనస్తత్వంతోనే చాలామంది ఉన్నారు ఈ జనరేషన్లో అటువంటి వాళ్ళు ఆ మైండ్ సెట్ మారకుండా వన్స్ ఏదైతే ఒక భక్తి భావనతో ఒక మంచి గురించి ఆలోచిస్తారో అదే వాళ్ళలో కంటిన్యూ అవుతూ ఉండాలంటే ఏం చేయాలి మీకు ఒక విషయం చెప్తానండి
మనకి మన మనసు మారినంత వరకు ఏ పూజ చేసినా ఏ నోము చేసినా ఏ వ్రతం చేసినా ఏ మాల వేసుకున్నా దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మెల్లమెల్లగా మన భక్తి సుకృతిని పెంచుతాయి, అది కరెక్టే నేను ఒప్పుకుంటాను. కానీ నిజమైన ఆధ్యాత్మికం అంటే గుడికి వెళ్ళటం కాదండి. నిజమైన ఆధ్యాత్మికం అంటే మన జీవితాన్ని మార్చుకోవటం, మన మనసుని మార్చుకోవటం, మంచి గుణాలను పెంపొందించుకోవటం. అసూయ, ద్వేషం, ఈర్ష ఇవన్నీ ఉండకూడదు, అహంకారము ఇవి ఉండకూడదు. ఒక మంచి భక్తుడు అని అంటే పర దుఃఖ దుఃఖి ఏ వైష్ణవత అని అంటారు. వేరే వాళ్ళ దుఃఖాల్లో ఉన్నప్పుడు అది నా దుఃఖంగా భావించటం, వేరే వాళ్ళు సుఖంలో ఉన్నప్పుడు అది నా సుఖంగా భావించటం, ఇది నిజమైన భగవద్ భక్తుడి యొక్క లక్షణం అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనం సరళంగా, వినయంగా, ఆనందంగా మన ఆనందాన్ని 10 మందితో పంచుకుంటూ 10 మంది ఆనందాన్ని మన ఆనందంగా భావించటమే నిజమైన భక్తుడి యొక్క లక్షణం. ఇది గురువుకి వెళ్ళటం వల్ల అవ్వదండి, వ్రతం చేయటం వల్ల, నోము చేయటం వల్ల అవ్వదు. ఇది భగవత్ శాస్త్ర అధ్యయనం చేసినప్పుడు, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉన్నప్పుడు, నిరంతరము కూడా నిత్యం భాగవత సేవయ, ప్రతిరోజు కూడా భగవద్ ఆరాధన మనం చేసినప్పుడు మాత్రమే కలిగేది. కాబట్టి ఒక ఫెస్టివల్లో ఇప్పుడు చూస్తాం, ఒక పండగ వచ్చిందనుకోండి 10 రోజులో 11 రోజులో ఫుల్ ఆ జోష్లో ఉంటారు, దాని తర్వాత చేయకూడని తప్పులన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. అలా చేస్తే ఆ పని అవ్వదు. నిత్యం భాగవత సేవ, ప్రతిరోజు ఆ భగవద్భక్తి యుతంగా ఉంటేనే మనకి మంచి విషయాలు కలుగుతాయి. గురూజీ, ఇప్పుడు మనము చాలా వీడియోస్లో బయట చూస్తూ ఉంటాము, మన కృష్ణతత్వాన్ని ప్రమోట్ చేయడానికి విదేశం నుంచి వచ్చి వాళ్ళు ట్రెడిషనల్గా చీరలు కట్టుకుని, చక్కగా పంచలు కట్టుకొని, కృష్ణుడు విగ్రహాలు పట్టుకొని, మనం ఫారిన్ కంట్రీస్లో కూడా కృష్ణుడి గురించి వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. అది మన ఇండియన్స్ వచ్చేసరికి ఎవరైతే ఫారిన్ కల్చర్ ఉందో ఆ కల్చర్ని మన వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు, మన కల్చర్ని ఫారిన్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. దీని గురించి అసలు మీరేమంటారు? వాళ్ళు ఇండియాలో ప్రమోట్ చేయడానికి వేసుకోవట్లేదండి ఆ బట్టలు కానీ వాళ్ళు చేసే సంస్కృతి కానీ, వాళ్ళు దాన్ని నమ్ముకున్నారు. వాళ్ళు దాన్ని ఇది కరెక్ట్, మాకు ఈ జీవితంలో భౌతికతలో ఎటువంటి సుఖం లేదు, ఇది అశాశ్వతం అని తెలుసుకొని భగవద్ మార్గంలో సుఖం ఉంది అని దాన్ని తెలుసుకొని దాన్ని ఆచరిస్తూ ఉన్నారన్నమాట. కానీ ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తే మన వాళ్ళు మాత్రం ప్రపంచం వైపు చూస్తున్నారు. ఇది మన దగ్గర ఇప్పుడు చెప్పండి, ఇంట్లో అంటారు కదా, ఇంట్లో ఉండే వాళ్ళకి గౌరవం లేదు బయట వాళ్ళకి గౌరవం అని అలా అలా తయారైపోయింది అనమాట. మన దగ్గర ఉండే మన సంస్కృతి, మన సాంప్రదాయం, ఎంత మంచిగా మన సాంప్రదాయం, మన సంస్కృతి మనకుంది, దీన్ని వదిలేసి ఎక్కడనో మేము ఆచరిస్తామంటే దానికంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. కాబట్టి మనం ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ ది ఇండియన్ స్పిరిచువాలిటీ. మనం కొద్దిగా కాన్షియస్ తీసుకొని ఎంతమంది ప్రపంచంలో ఉండే వాళ్ళు ఎలా మన భారతదేశాన్ని ఎంత గౌరవిస్తున్నారు, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంత గౌరవిస్తున్నారని చూసి దాన్ని మనం తెలుసుకొని, అందుకే శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాలో ఈ సంస్థ స్థాపన చేయడానికి రీజన్ ఏంటో తెలుసా అండి, భారతీయులకు ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదనమాట. అమెరికన్లు ఏం చేస్తే అది చేస్తామంటున్నారు. కాబట్టి ప్రభుపాదులు వారు అనుకున్నారు అమెరికన్స్ని మారుస్తాను, తర్వాత ఈ భారతీయులు మారుతారు అని. వాళ్ళని మార్చి ఇక్కడ తీసుకొచ్చాక వందలాది వేలాది మంది ఇక్కడ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెంచుకున్నారనమాట. అక్కడ వారు ఇక్కడికి వస్తే తప్ప ఇక్కడ వారు మరి ఎలా ఉన్నామండి, అసలు మనది అని చెప్తే వినే వాళ్ళు ఉన్నారా? అసలు మన వాళ్ళని చీప్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ప్రపంచం అంతా కూడా ఎంత గౌరవిస్తుంది భారతీయత. కాబట్టి మన లోపల భారతీయులలో వినయం లేకుండా పోయింది. అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన రూట్స్ మనకు బాగుండాలి. ఇప్పుడు ఏదో నేను ఇండియన్ని, నేను భారతీయుణ్ణి అని చెప్పటంతో సరిపోదండి. భారతీయత అంటే భారతీయ సనాతన సంస్కృతి, భారతీయ ఆచారాలు, భారతీయ కట్టుబాట్లు, భారతీయ శాస్త్రం. కాబట్టి ఇవి మనం ఆరాధన చేసినప్పుడు, ఎప్పుడైతే మనం దీన్ని అర్థం చేసుకుంటున్నప్పుడే మనం నిజమైన భారతీయులం అవుతాం. అసలు గురుజీ, ఇది ఎక్కడ లోపం అంటారు అంటే, యువత మారాలి అంటే అసలు మీరేం సందేశం ఇస్తారు? యువత మారాలి అని అంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ముఖ్యంగా తల్లిదండ్రులు, టీచర్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫ్రెండ్స్. చాలా పెద్ద వ్యవస్థ అండి, చాలా పాడు చేసేసుకున్నాం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను. కానీ లెట్ అస్ ట్రై నౌ. తల్లిదండ్రుల్లో జ్ఞానం ఉండాలి, పిల్లల్ని మంచి ఆధ్యాత్మిక మార్గంగా పెంచాలి అనే విధంగా వాళ్ళు ముందుకెళ్ళాలి. దాంతోపాటు ఎవరైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో దాంట్లో ప్రయత్నించాలి, మాలాంటి వాళ్ళు ప్రయత్నించాలి, మీలాంటి వాళ్ళు ప్రయత్నించాలి. అందరూ కలిసి ప్రయత్నించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఆ ప్రయత్నం ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లటంలో చేసినప్పుడు, తల్లిదండ్రుల బాధ్యత, టీచర్స్ బాధ్యత, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాధ్యత, మీడియా బాధ్యత, సాధువుల యొక్క బాధ్యత,
ఎంతమంది బాధ్యత అప్పుడు కలిస్తే కానీ ఇప్పుడు ఇంత భారతీయ సంస్కృతిని మనం కాపాడలేమన్నమాట. కాబట్టి మనందరం ప్రయత్నిద్దాం. ధర్మో రక్షతి రక్షిత, మనందరం ధర్మాన్ని రక్షించినప్పుడు ఆ ధర్మమే మనం రక్షిస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా ఆధ్యాత్మికత వైపు సపోర్ట్ చేస్తుంది. రీసెంట్గా మనం G20 సమ్మిట్లో వసుదైవ కుటుంబంని కూడా సపోర్ట్ చేసింది. అలాగే మన ఇండియన్స్, మన ముఖ్యంగా హిందువులు గోవుల్ని ఎక్కువగా పూజిస్తాము, గోమాత అంటాము. కృష్ణుడికి గోవులంటే ఎంతో ప్రేమ. మరి అటువంటి గోవుల్ని మన జాతీయ జంతువుగా అలా ప్రకటిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు? చూడండి, ఒక మంచి ప్రభుత్వం, మన ధర్మాన్ని ఎంకరేజ్ చేసే ప్రభుత్వం దొరకటం కూడా చాలా రేర్ విషయం అన్నమాట. మనకి ఎవరైనా అలా ధర్మం కోసం నిలబడిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మనం కూడా నిలబడాలి. ఎవరైనా సరే, అది ధర్మ, మన సనాతన సంస్కృతిని కాపాడడానికి వాళ్ళ సంకల్పం ఉంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వెనకాల మనందరం కలిసి ఉండాలి. మన హిందువులలో ఒక చేతన రావాలండి. ఏంటో తెలుసా అండి, మన ధర్మం కోసం మన మన సాంప్రదాయం ఎలా అయితే వర్ధిల్లడానికి ఎవరైనా ప్రభుత్వం నించుంటుంది, ఒక వ్యక్తి నించుంటున్నారు అంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. హిందువులు అనుకుంటారండి, మా పొట్ట నింపితే చాలు, మనకి బాగుంటే చాలు, ధర్మం ఏదన్నా, ధర్మం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారండి అసలు చెప్పండి. కానీ మిగతా వాళ్ళు చూసారనుకోండి, ఎంత వాళ్ళు ఎలా ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేయటం, ఎంత టుగెదర్నెస్ ఉంది వాళ్ళ దగ్గర. కానీ మన దగ్గర లాస్ట్ ఏదన్నా ఆలోచిస్తాడంటే హిందువు ధర్మం గురించి. అందరు అలా ఉన్నారు అని అనట్లేదు, కానీ చాలామంది భావన. అందుకే మేము చేసే ప్రార్థన మీకేంటి అంటే, ఎవరైతే ఈ ధర్మాన్ని సంరక్షించడానికి నిలబడ్డారో, ఎవరైతే ఆ ధర్మం పట్ల కమిట్మెంట్ ఉందో, అటువంటి వాళ్ళ వెనకాల మనం అందరం కలిసి ఉండాల్సిందే. అప్పుడే, ఎందుకంటే అండి, ఒక వ్యవస్థ మారాలి, అందరం కూడా బాగుండాలి అని అంటే ఒక మంచి ప్రతినిధి మనకు కావాలి. ఎవరైతే ఆ ధర్మాన్ని, మన శాస్త్రాలను సంరక్షించి, మన యొక్క, మీరు చెప్తున్నారు ఇప్పుడు గోసేవ అని చెప్తున్నారు, గోలని సంరక్షించాలి. ఎంత ముఖ్యం, మన మన ఆరాధన గోవుకి మనం చేస్తామన్నమాట. కృష్ణుడికి చెప్తారు గోపాలక అని ఆయన పేరు అన్నమాట. ఎప్పుడు కూడా గోప ప్రియ అని అంటారన్నమాట. కాబట్టి ఆ గోవులు ఎప్పుడు కూడా ఎవరైతే కాపాడడానికి సంకల్పం చేసుకుంటున్నారో, గో హింస అన్నిటికంటే మహాపాపం అది. కాబట్టి గోవులని సంహరించటం, అవన్నీ కూడా ఎవరైతే బ్యాన్ చేస్తారో అటువంటి వాళ్ళ వెనకాలే మనం ఉండాలి, మన ప్రయత్నం కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనికండి ఒక్కళ్ళు సంకల్పం సరిపోదండి, అందరూ టుగెదర్గా రావాలి. ఇందాక చెప్పినట్టుగా మీడియా రావాలి, సాధువులు రావాలి, హిందువులు మేలుకోవాలి. ముఖ్యంగా నిద్రలో నుంచి నేలుకొని నేను నా ధర్మాన్ని కాపాడుకోవాలి అనే ఒక ప్రయత్నం మనం అందరం కలిసి చేసినప్పుడే ఈ దేశాన్ని సంరక్షించవచ్చు, ఈ భారతీయ సనాతన సంస్కృతి మనం కాపాడగలుగుతామన్నమాట. మీరు చెప్పినట్టు గురూజీ, మన ఇండియన్స్లో ఈ టుగెదర్నెస్ చాలా తక్కువ ఉంటుంది. అదర్ మన కంట్రీస్ నుంచి చూసుకుని వచ్చి క్రిస్టియన్స్ కానివ్వండి, మా మతంలోకి డబ్బులు ఇచ్చి జాయిన్ చేసుకోవడం కానివ్వండి, అంటే హిందువులు అయ్యుండి మనం మన మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని మనం కాపాడుకోకుండా ఎదురు ఎక్కడో వచ్చిన కల్చర్ని దేన్నో తీసుకుని వచ్చి అడాప్ట్ చేసుకొని దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మన హిందువులు ఎవరూ కూడా మీరు హిందూయిజంని కాపాడండి, దీన్ని ప్రమోట్ చేయండి, దీన్ని మీరు బుర్రలోకి ఎక్కించుకోండి అంతలా ఎవరు చెప్పరు. సో దీనివల్ల మనం దీన్ని ఇలానే మనం ప్రమోట్ చేసుకోకుండా, మనం కాపాడుకోకుండా ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత, అసలు కొన్ని ఇయర్స్ తర్వాత హిందూయిజం అనేది అసలు అంటే చరిత్రలో చెప్పుకోవాల్సిన వచ్చే సిచ్యువేషన్. కొన్ని సంవత్సరాలు కాదమ్మా, ఇప్పటికీ ఆ పరిస్థితి ఉంది. ఎన్నో ప్రాంతాలలో మన అస్తిత్వం లేకుండా ఉంది. చాలా ప్రాంతాలలో మీరు చూడండి, ఇంటర్నెట్లో మీకు తెలుస్తుంది ఈ విషయాలని. ఎంతోమంది ఎంతో ప్లాన్ ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు, ఏ పని చేయాలన్నా వాళ్ళు వెనకాడరు. వాళ్ళ విషయాలన్నీ కూడా జనాల్లోకి తెలిసి ఏదో మాయ మాటలు చెప్పు, పిచ్చి పిచ్చి మ్యాజిక్లు చూపించు, మనం టీవీలలో చూస్తాం కదండి. కానీ మనం అలాంటి స్థాయికి దిగజారలేము ఎప్పుడు కూడా. మన ధర్మం ఏంటో తెలుసా అండి, మంచిగా భాగవత, భగవద్గీత, రామాయణ పురాణాలన్నింటినీ కూడా చెప్తాం, చక్కగా వింటారు, మంచిగా ఒక ఇంటెలెక్చువల్ స్థాయిలో అర్థం చేసుకొని మన వాళ్ళు మారుతారు. ఇప్పుడు చాలామంది అంటారు ఈ ఫారినర్స్ అందరు ఇస్కాన్ డివోటీస్ ఎలా అయ్యారు, మేమేమి ఇలా నీళ్లు జల్లి ఆయిల్ పూసి లేదా మీకు ఇదైపోతుంది అదైపోతుంది అని చెప్పలేదు మేమేమి కూడా. భగవద్గీత చెప్పాం, వాళ్ళకి భగవద్గీత నచ్చింది, కృష్ణుడు నచ్చాడు, బృందావనం నచ్చింది, భక్తి నచ్చింది, వాళ్ళు వచ్చారు. అంతేకాని వేరే దేవతల్ని దూషించి మనము ఏదో ఒక విధంగా పిల్లల్ని మైమార్చి డబ్బులు ఇచ్చి ఇలాంటి దిగజారి స్థాయికి మనం ఎప్పుడు కూడా దిగలేమన్నమాట. కాబట్టి మనం మన ధర్మాన్ని నిజంగా మీరు చెప్పినట్టుగా కాపాడుకోవాలి. దాంట్లో అందరం కలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క హిందూ ఆధ్యాత్మికవేత్త,
కేవలం కూడా మీరు ఇచ్చేయండి, మీకు ఈ డబ్బులు వస్తాయి, ఇచ్చేయండి, ఈ కష్టాలు పోతాయి అని మనం దేవుణ్ణి కేవలం కష్టాలు ఒక ఏటీఎం మెషీన్గా ఒక పనివాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా మనం వాడుకుంటే అది ఎవ్వరికీ మంచిది కాదమ్మా. మన శాస్త్రం ఏం చెప్తుంది, మానవ జీవితం ఎందుకు వచ్చింది, ఎలా తరింపజేసుకోవాలి, ఎంత గొప్ప సనాతన సంస్కృతి అనే విషయాలు శాస్త్రం నుంచి చెప్పడానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఆ విషయాలలో జాగరూకం చేసినప్పుడే మన ధర్మం అనేది నిలబడుతుంది. లేకపోతే ఏముందండి, మీరు కోరికలు 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 అని చెప్తే వాడు అంటాడు మా దేవుడు ఇంకా బాగా కోరికలు తీరుస్తారంటే అక్కడికి వెళ్ళిపోతారు. అన్నిటికంటే లీస్ట్ ఒక మనిషి చేసే పని ఏదన్నా ఉంటే దేవుడిని అడగటం. ఎందుకంటే ఇంత ఇచ్చిన వాడిని ఇంకా అడుగుతున్నామంటే ఇంకా వాడిని ఏం చెప్పలేమన్నమాట. కాబట్టి భగవంతుడు ఎంత చేశాడు, ఆయన చేసిన దానికి కృతజ్ఞత తెలుపుకోండి, ఆయన చేసిన దానికి ఆయనకి సేవించండి అని మనం చెప్తున్నాం. కాబట్టి మన ధర్మం మంచి ధర్మం కాబట్టి ఇప్పటికీ ఎవ్వరిపైనా అటు ప్రలోభాలు పెట్టి ఇటు మాయలు చేసి మనం ఎప్పుడు కూడా మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లలేదు. అసలు అది మనకి అవసరం కూడా లేదు కదా గురుజీ. మన రామాయణం కానివ్వండి, భారత భాగవత రామాయణాలు చెప్తూ ఉండండి, మన ధర్మం ఆటోమేటిక్ గా కాపాడుతుంది. కాబట్టి మనం చేస్తున్న సేవ అదే, మనం ఇప్పుడు చేస్తున్నది కూడా అదే. శాస్త్రాన్ని చెప్తూ ఉన్నాం, ఈ శాస్త్రాన్ని విని ఎంతో మంది మారుతారు. మనం ఏం మ్యాజిక్ చూపించాల్సిన అవసరం లేదు, ఏం పిచ్చి పిచ్చి వేరే ధర్మాలను మనం మాటలు అనాల్సిన అవసరం లేదు. చూడండి అప్పుడప్పుడు వాళ్ళు ఎలా దూషణ చేస్తూ ఏవేవి స్థాయికి దిగబోయి జారిపోతారన్నమాట. మన ధర్మం ఒకళ్ళు కత్తి చూపించి మార్చారు, ఇంకొకళ్ళు మ్యాజిక్ చూపించి మార్చారు, కానీ మనం మాత్రం శాస్త్రాన్ని శాస్త్రీయంగా ప్రమాణంగా మాట్లాడి ఇప్పటికీ 1000 సంవత్సరాల తర్వాత కూడా మన ధర్మం మిగిలింది అని అంటే మన ధర్మం యొక్క గొప్పతనం చెప్పుకోండి. ఎన్ని చేసినా మన ధర్మాన్ని మన పూర్వీకులు కాపాడారు, కానీ ఇప్పుడు ఈ జనరేషన్ మనం ఉన్న జనరేషన్ ఏదో వాళ్ళ యొక్క భౌతిక కోరికల వల్ల ఈ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. బాహ్యమైన శక్తి ఈ ధర్మాన్ని ఎప్పుడు ఏం చేయలేకపోయింది, కానీ మన వాళ్ళే మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఈ ధర్మ పరిరక్షణ కోసం మనందరం ఒక సంకల్పంతో ముందుకెళ్ళాలి, తప్పకుండా ఆ భగవంతుడి యొక్క దయ వల్ల తప్పకుండా జరుగుతుంది. అసలు ఇంత చిన్న ఏజ్లో మీరు చేస్తున్న ఈ కృషి ఏదైతే ఉందో నిజంగా మీకు చేతులైతే దన్నం పెట్టచ్చు గురుజీ. అంతా భగవంతుడి యొక్క దయ, ఆచార్యులు గురువుల యొక్క దయ. ఇప్పుడు చూడండి, ఏది చేయాలన్నా సరే స్వామి దయ ఉంటే కదండి మనం చేయగలుగుతాం. కాబట్టి ఆ భగవంతుడి యొక్క దయ వల్లనే ఏదైనా జరుగుతుంది. కాబట్టి మేమేం చేయట్లేదు, ఆ స్వామి ఏదో ఒక కొద్దిగా సేవ ఆయన శక్తి వల్ల మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరి తోడ్పాటు ఉంటే ఇంకా బ్రహ్మాండంగా చేయగలుగుతాం. డెఫినెట్గా గురుజీ. గురుజీ, కృష్ణుడిని ఒకే కులానికి పరిమితం చేస్తారు, కృష్ణుడిని నల్లనయ్య అంటారు, క్యాస్ట్లు డివైడ్ చేస్తారు. అసలు ప్రస్తుతం మనం సమాజంలో చూసుకుంటే కులమతాల గురించి గొడవలు ఎక్కువైపోతున్నాయి. దేవుణ్ణి కూడా కులమతాలతో కంపేర్ చేసి ఈయన మా క్యాస్ట్ దేవుడు, ఈయన మీ క్యాస్ట్ దేవుడు అనే ఇష్యూస్ కూడా తీసుకొస్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అన్నిటికంటే అజ్ఞానం ఇది. భగవంతుడికి అసలు మనకే ఏ క్యాస్ట్ లేదండి. సనాతన ధర్మంలో కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ ఉంది. చాతుర్వర్ణం మయా సృష్ట గుణకర్మ విభాగశ, 4 వర్ణాలను సృష్టించిన వాడికే వర్ణాన్ని ఆపాదిస్తామా అండి మనం? భగవంతుడు ఏ గుణానికి అతీతమైన, కాబట్టి ఆయన అద్భుతమైన స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. ఈయన మావాడు, ఆయన మీవాడు, ఇలా దేవుణ్ణి పంచ వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా అండి? అహంకారం, అవిద్య. నా అనే, ఇప్పుడు చూడండి, నా కులం గొప్పది అని ఎందుకు అనిపిస్తుంది? నువ్వు ఆ కులానికి చెందినవాడు కాబట్టి. నా రాష్ట్రం, నేనిది, నేనది, నా వాళ్ళు, నాది నాది. అన్నిటికంటే పెద్ద రోగం ఏంటో తెలుసా మనిషికి? ఉన్నది నాది నేను అనుకోవటమే. ఎప్పుడైతే నాది నేను పోతుందో అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుణ్ణి. దీన్ని ఏమంటారు తెలుసా అండి? గో కరహ అని అంటారు, గాడిద బుద్ధి అని అంటారు భాగవతంలో ఎవరైనా నాది నేను అని అనుకున్న వాళ్ళు ఉంటే. అందుకే మన శాస్త్రం ఎప్పుడు కూడా వసుదైవ కుటుంబకం గురించి మాట్లాడుతుంది, కానీ నేను బాగుండాలి, నాకు చెందిన వాళ్ళే బాగుండాలి, మిగతా వాళ్ళు ఏమైనా పర్వాలేదు ఇలా అనుకోరండి. కాబట్టి ఎంత ఉదాత్తమైన చరిత్ర మన సనాతన ధర్మానికి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా ఇలా ప్రార్థన చేస్తారండి, వసుదైవ కుటుంబకం, లోకా సమస్త సుఖినో భవంతు అని ఎవరైనా ప్రార్థన చేస్తారండి? ఎవరు చేయరు. ఎంత ఉదాత్తమైన సంస్కృతిని తీసేసి నా కులమని, నా రాష్ట్రమని ఎంత చిన్న సంకుచితమైన మనస్సు స్థాయికి తీసుకొచ్చేస్తారు. కాబట్టి కృష్ణుడు ఏ కులానికి సంబంధించిన వాడు కాదండి, ఆయన భగవంతుడు, అందరినీ తరింపచేయడానికి వచ్చినవారు. కాబట్టి మన దగ్గర కుల వ్యవస్థ లేదు, అందరూ సమానమే. చాతుర్వర్ణం మయా సృష్టి గుణ కర్మ విభాగశ, వర్ణముంది కులం లేదు. వర్ణం అంటే ఏంటో తెలుసా అండి? టైప్.
బ్రాహ్మణులు అని అంటే ఎవరైతే శాస్త్ర అధ్యయనం చేస్తారో బ్రాహ్మణులకి ఎన్నో లక్షణాలు ఉన్నాయండి. బ్రహ్మ జానాతి ఇతి బ్రాహ్మణ, ఎవరైతే భగవంతుని తత్వతంగా తెలుసుకొని అధ్యయనం చేసి 10 మందికి చెప్తారు, ఎవరైతే దక్షిణ ద్వారా జీవిస్తారో అటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. క్షత్రియులు అని అంటే ఎవరైతే సంరక్షణ కోసం జీవితం మొత్తం నిలబడతారో అటువంటి వాళ్ళది క్షాత్ర ధర్మం. వైశ్యులు ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళు వైశ్యులు. శూద్రులు అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ శూద్రులు. కాబట్టి ఇప్పుడు శూద్రులు అంటే ఈ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, వైశ్యులు అంటే ఈ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, బ్రాహ్మణులు అంటే ఈ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కాదు. ఎవరు ఏ గుణము ఏ పని వీటిని బట్టి వాళ్ళ యొక్క వర్ణము అనేది డిసైడ్ అవుతుంది అనమాట. గుణం అని అంటే మనకుండే క్వాలిటీస్, రెండు కర్మ మనం చేసే పని. కాబట్టి ఈ రెండూ పరిగణలోకి తీసుకోవాలి. కానీ కృష్ణుణ్ణి రాముణ్ణి ఒక కులానికి ఒక ధర్మానికి, వాళ్ళ కులానికి సంబంధం లేదు ధర్మానికి సంబంధం లేదు, అందరికీ పిత సర్వలోకేశ్వరుడు కృష్ణుడు అనమాట. అహం బీజ ప్రదాపిత సుహృదం సర్వభూతానాం, అందరికీ కూడా పతి ఆయనే అనమాట, అందరికీ పిత ఆయనే. త్వమేవ మాతా చ పిత త్వమేవ త్వమేవ బంధువు చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఎక్కడైనా ఒక్క శ్లోకం చూపించమనండి ఇలా మాట్లాడే వాళ్ళకి, కృష్ణుడు నేను కేవలం ఈ కులానికి చెందినవాడు, మిగతా దేవులు చెప్పుంటారు. మిగతా దేవుళ్ళు అని అంటే మన ధర్మానికి చెందిన వాళ్ళు కాదు. ఎప్పుడెప్పుడో మేము వీడియోలలో వింటూ ఉంటాం, వాళ్ళు చెప్తారు మేము వీళ్ళే ఈ ఈ ప్రదేశానికి చెందిన దేవుళ్ళము లేదా ఈ యొక్క రాజ్యానికి సంబంధించిన దేవుళ్ళని చెప్తారట, మనకు కూడా తెలియదు, మేము జస్ట్ వీడియోలలో అయినా. కానీ మన స్వామి మాత్రం సుహృదం సర్వభూతానాం సర్వలోకమహేశ్వరం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారనమాట. అన్ని లోకాలకి అధిపతి ఆయనే, అందరికీ కూడా పిత తండ్రి పతి ఆయనే. కాబట్టి కృష్ణుడిది ఏ కులం కాదు, అందరూ కూడా ఆశ్రయించాల్సిన తత్వం కృష్ణ తత్వం. గురుజీ, నేను ఒక 2-3 సార్లు షూట్కి వెళ్ళి వస్తున్నప్పుడు రోడ్డు మీద చూశాను, సేమ్ మీలానే వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకొని సేమ్ బొట్టు పెట్టుకొని భగవద్గీత పుస్తకాలు తీసుకొని సిగ్నల్ దగ్గర పుస్తకాలను అమ్ముతూ ఉన్నారు. అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే భగవద్గీతని రోడ్డు మీద ఎండలో తిరుక్కుంటూ రోడ్డు మీద అమ్మడం ఏంటి, చెప్పుల్ని ఏసీ గదుల్లో పెట్టి షోరూంలో అమ్మడం ఏంటి? భగవంతుడు వైకుంఠంలో ఉంటారు తెలుసా మీకు, మీరు విన్నారా లక్ష్మీనారాయణుడు వైకుంఠంలో స్వామి పావిలింపు ఉంటారు. అటువంటి స్వామి ఈ లోకానికి వచ్చారు ఎందుకు తెలుసా అండి, మనల్ని ఉద్ధరింపజేయడానికి. ఈ లోకం జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం దుఃఖాలయం అశాశ్వతం. అందరూ మిగతా దేవతలు స్వర్గంలో ఉండే దేవతలు ఏం చేస్తారంటే తెలుసా అండి, ఈ భూమి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ నాజియా అంటే వాంతి వచ్చినట్టు అవుతుందట ఈ భూమిని చూస్తే, అంత చెడు ప్రదేశం అని ఈ భూమిని పేరు చెప్తారు. అటువంటిది అజ్ఞానంతో అంధకారంతో అనర్థములతో నిండుకున్న ఈ భూమిపైకి ఆయన వైకుంఠం నుంచి దిగి అవతారం స్వీకరించింది ఎందుకో తెలుసా, మనందరి కోసం. మనందరం ఆయన గురించి వినాలని, ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయన చెప్పిన ధర్మాన్ని ఆచరించాలని. అంత కష్టపడిన ఆయన వైకుంఠాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు. ఎంత కష్టపడాలండి, దానికి ఎంత ప్రేమ ఉండాలండి. అటువంటి అంత కష్టపడి భగవంతుడు వచ్చి ఇచ్చిన భగవద్గీతని ఈరోజు మన హిందువులు చదవడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి ప్రభుపాదుల వారి యొక్క దయచేత డివోటీస్ అందరూ కూడా రోడ్డుపైకి వెళ్ళి కనీసం కృష్ణుడు అంత దూరం నుంచి వచ్చారయ్యా, అంత కష్టపడిన కృష్ణుణ్ణి అర్థం చేసుకోకపోతే మా వంతు ప్రయత్నం చేస్తున్నా, ఎక్కడున్నా సరే అటువంటి వాళ్ళకి కృష్ణుడు లభిస్తారే ఎవరో ఒకళ్ళు. ఎందుకంటే నా జీవితంలో స్వయంగా చెప్తానండి, నేను రోడ్డు పైనకి వెళ్ళి భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఎంతోమంది తీసుకుంటారు, దాన్ని చదువుతారు, చదివి వాళ్ళ జీవితం మారుతుంది. ధార్మికంగా మారిన వాళ్ళు నాకు ఎంత 100 మంది నా జీవితంలోనే తెలుసు నాకు. కాబట్టి ఎక్కడుందని కాదండి. ఇప్పుడు మీరు రోడ్డు పైన వజ్రాలు అమ్ముతున్నారంటే కొనరా మీరు, ఆలోచిస్తారా ఎందుకంటే ఈ రోడ్డు పైన వజ్రాలు అమ్ముతున్నారంటారా? లేదు. కాబట్టి భగవంతుడి యొక్క తత్వం ఎక్కడ దొరికినా దాన్ని స్వీకరించవచ్చు. కాబట్టి ఇస్కాన్ డివోటీస్ చేసే మహోపకారం ఈ లోకానికి ఏదన్నా ఉంటే ఆ భగవద్గీతను తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి, ఎవరైతే గుడికి రారో అటువంటి వాళ్ళ దగ్గరికి కూడా కృష్ణుడు వెళ్తున్నాడు. ఇది కృష్ణుడి సంకల్పం. కాబట్టి రోడ్డు పైన దొరుకుతుంటే భగవద్గీత విలువ పోతుందా అండి? లేదు. ఎక్కడున్నా సరే ఆ భగవంతుడు విలువ అలా ఉంటుంది. కాబట్టి ఈ డివోటీస్ చేసే మనం కూడా వాళ్ళకి ఎంత కృతజ్ఞత తెలుపుకోవాలి నిజంగా చెప్పాలి అని అంటే, ఒకళ్ళు రోడ్డు పైన వెళ్ళి అలా అడగటం అనేది మామూలు విషయం కాదు తెలుసా అండి, దానికి ఎంతో ఈగో సాక్రిఫైస్ అనేది కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తీసుకోరండి, కొంతమంది ఇలా ఇలా అంటారు, కొంతమంది తిడతారు, కొంతమంది మాటలు అంటారు, అయినా సరే వాళ్ళు అక్కడ నించొని ఎవరో ఒకళ్ళు భగవద్గీత వెతుక్కుంటూ వస్తారు. వెతుక్కుంటూ వాళ్ళు రావట్లేదండి, కృష్ణుడే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. భగవద్గీత సాక్షాత్ ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం, అటువంటి ధర్మాన్ని అటువంటి కృష్ణుణ్ణి ఈ లోకానికి అందజేస్తుంది ఇస్కాన్ సంస్థ, శ్రీల ప్రభుపాదుల వారి దయ. కాబట్టి ఇప్పటి వరకు కోట్లాది పుస్తకాలు ప్రపంచం మొత్తంలో ఆ యొక్క ధర్మ ప్రచారణ కోసం మనం ప్రింట్ చేసి అందరికీ అందించాం.
కాబట్టి భగవంతుడి యొక్క దయ పూర్తి స్వరూపంలో చూడాలి అని అంటే ఆ రోడ్డుపైన భగవద్గీతను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డివోటీస్లో ఉండాలి. ఆయన అంత దూరం నుంచి వచ్చారు, ఈ వీళ్ళ ఆలయం నుంచి రోడ్డు దగ్గర తీసుకెళ్తున్నారు అనమాట. కాబట్టి ఏ విధంగానైనా సరే మనకి ఆ శాస్త్రం మన చేతుల్లోకి వచ్చి దాన్ని చదవటం చాలా ముఖ్యం, దాన్ని అర్థం చేసుకుని ఆచరించటం ముఖ్యం అనమాట. కాబట్టి ఎంతమంది వస్తున్నారంటే గుడికి, గుడికి వచ్చే వాళ్ళు అక్కడ ఏదైనా ప్రవచనం జరుగుతుంటే మీరు చూస్తున్నారా, ఎవరైనా వింటారా అండి? చాలామంది వినరండి, ఏదో దేవుడు దండం పెట్టుకున్నా ఇలా అంటారా వెళ్ళిపోతారంతే. చాలామంది మేము చూస్తామండి దేవుడి దగ్గరకు వస్తారు మా ఆశ్రమంలో ఇలా సెల్ఫీ తీసుకుంటారు దేవుడితో వెళ్ళిపోతారంతే. అక్కడ పక్కన ప్రవచనం జరుగుతుంది ఎవరు వినరండి. ఆ కరెక్ట్ టైం కావాలండి. కొంతమందికి మేము చూసాం చాలామంది డిప్రెషన్లో ఉంటారు, కొన్ని సూసైడల్ టెండెన్సీస్లో ఉంటారు, బాధలలో ఉంటారు, లేదా వాళ్ళ ఆధ్యాత్మికం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సరే రోడ్డుపైనైనా సరే ఆ పుస్తకం దొరికినప్పుడు తీసుకుంటారు, చదువుతారు, మారుతారు. కాబట్టి ఎక్కడుంది దానితో సంబంధం ఏంటండి? మనం తీసుకున్నామా, అది మనకి వచ్చిందా, దాన్ని చదవామా, మారామా అనేది ముఖ్యం కాదు. అంటే మనకు వచ్చే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ భగవద్గీతలో ఉంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అసలు అది చదవడం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇప్పుడు చాలామంది అనుకుంటారు, వెల్ ఎడ్యుకేషన్ ఇచ్చాము, గుడ్ జాబ్ చేస్తున్నారు, మనం అన్నీ ఇచ్చామనుకుంటారు. చదువుతో పాటు సంస్కారం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సంస్కారం మనకి ఏం చేస్తే వస్తుంది? మీరు అన్నట్టు భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం ఇవన్నిటి నుంచే కదా మనం నేర్చుకునేది. సో ఇప్పుడున్న పిల్లలకి పుట్టినప్పటి నుంచే ఇవన్నీ వస్తే బాగుండు, ఇవి కూడా ఎడ్యుకేషన్లో కానివ్వండి, చదువుతో పాటు ఒక పార్ట్ అయితే బాగుండు అని నాకు అనిపిస్తూ ఉంది. తప్పకుండా అమ్మా, చాలా అది నిజం అది. ఎందుకంటే చదివిస్తున్నారు అంటే ఇప్పుడు ఇవన్నీ ఫ్రాడ్లు చేసే వాళ్ళందరూ ఎవరమ్మా చేసేది? రోడ్లు వేస్తున్నారు, రోడ్ కింద సిమెంట్ అంతా తీసేస్తున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అవుతే కిడ్నీలు అమ్మేస్తున్నారు. వీళ్ళందరూ డాక్టర్లు కదా చేసేది, ఇంజనీర్లు కదా వీళ్ళు చేసేది? కాబట్టి లంచాలు తీసుకునే వాళ్ళందరూ చదువురాని వాళ్ళు అనుకుంటున్నారా? ఎంతెంత చదువుకున్న వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? చదివిచ్చామే, మరి తప్పెందుకు చేస్తున్నారు? కానీ ధర్మం నేర్పించాలి తల్లిదండ్రులుగా. జననీన సస్యాత్, పితాన సస్యాత్, స్వజనోన సస్యాత్ అని అంటారన్న శాస్త్రం చెప్తుంది. ధార్మికమైన విషయాలు నేర్పించి పిల్లల్ని మంచి మార్గంలో ఉద్ధరింపజేయగలిగిన స్థితి లేకపోతే పిల్లల్ని కనద్దు అని చెప్తుంది అనమాట శాస్త్రం. కాబట్టి మన బాధ్యత తల్లిదండ్రులుగా, గురువుగా, టీచర్గా మనకుండే బాధ్యత ఏంటి అంటే సరైన ధర్మాన్ని నేర్పించడానికి. ఎంత చదువుకున్నారని గొప్ప విషయం కాదమ్మా, ఎంత ధర్మం వాళ్ళకి తెలుసు, వేరే వాళ్ళకి మంచి చెయ్యాలి, చెడు చేయకూడదు, కళల్లో కూడా వేరే వాళ్ళ చెడు కోరుకోకూడదు, ఇవన్నీ ఎలా తెలుస్తుంది? మన రాముడు కృష్ణుడు వీళ్ళ గురించి తెలుసుకుంటే కదమ్మా తెలిసేది. టీవీలలో, సినిమాలలో, సీరియళ్లలో ఇవి నేర్పిస్తున్నారా? మీరు ఎక్కడైనా చూసారా అండి ఒక దగ్గర వేరే వాళ్ళ కోసం జీవించాలి, వేరే వాళ్ళ కోసం మంచి చేయాలి, ఒక స్త్రీని గౌరవించాలి? సినిమాలు సీరియల్లు చూస్తే ఒక స్త్రీని ఒక ఆబ్జెక్టిఫై చేసేసి ఏదో ఒక ఎంత హీనంగా చూపిస్తున్నారు. అటువంటి వాళ్ళకి పిల్లల్ని చూడాల్సిన అవసరం ఉందా అమ్మా? కాబట్టి మన వ్యవస్థని మార్చాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళ సంకల్పం దాంట్లో కావాలన్నమాట. డెఫినెట్గా గురుజీ, రీసెంట్ టైమ్స్లో మన రాజకీయ నాయకులు ఎంతో ఫేమస్ వాళ్ళు కూడా సనాతన ధర్మం గురించి కమెంట్ చేయడము, అసలు దాన్ని తీసేస్తే బాగుంటుంది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మంచి అనేది తగ్గిపోయిన రోజుల్లో అంత పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇలాంటి కమెంట్స్ చేయడం వల్ల పబ్లిక్కి చాలా ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. వాళ్ళని ఆ పొజిషన్లో పెట్టిన మనకి తప్పది. ఎవరైతే మన ధర్మాన్ని దూషిస్తున్నారు, ఎవరైతే మన ధర్మం కోసం నిలబడరు, అటువంటి వాళ్ళని మనం ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ధర్మాన్ కోసం ఉంటారో వాళ్ళకే మన యొక్క మద్దతు అనేది తెలపాలి. కాబట్టి వాళ్ళు అప్పుడు వాళ్ళు ఏ బలం చూసుకొని మాట్లాడుతున్నారు అని అంటే మేము ఏం చేసినా పర్వాలేదు, ఈ గుడ్డి వాళ్ళు మాకు ఓటేస్తారు డబ్బులు తీసుకొని అని మన ధర్మాన్ని, మన దేశాన్ని అమ్ముకున్న ప్రజలు ఉన్నారు కదా. ఇప్పుడు చూడండి ఎంత ఈజీ అయిపోయిందండి ఎక్కడైనా సరే అమ్ముకోవటం. ధర్మాన్ని ఇంత డబ్బులు ఇస్తాను మా ధర్మంలోకి మారిపోవంటే మారిపోతున్నారు. అసలు ఎంత అసలు హిందువులలో అసలు ఎంత ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క నిష్ఠ, మనకి శివాజీ మహారాజ్, సాంబాజీ మహారాజ్ ఎంతమంది మహానుభావుడు. మన ఆ పంజాబ్లో ఆ సిక్కులు వాళ్ళ పరంపరలో స్టోరీస్ మనం వింటాం. రాణులు ఎంతమంది తమ శరీరాన్ని త్యాగం చేసేసారు కానీ మేము మతం మారము, మేము మా యొక్క ఈ ధర్మాన్ని మారము అని శివాజీ మహారాజ్ యొక్క కుమారుడు మొత్తం చర్మాన్ని వదిలేస్తున్నా సరే భగవంతుడి యొక్క నామాన్ని చెప్పారు కానీ మీ ధర్మంలోకి రాను అని నించున్న దేశం ఎక్కడ? కానీ డబ్బుల కోసం, చిన్ని చిన్ని కోరికల కోసం మేము మాకు అదైపోయింది, మాకు ఇదైపోయింది అని మారిపోతున్న వాళ్ళు ఉన్నారు చూడండి. ఇది ఎక్కడ?
కాబట్టి ఎప్పుడైతే హిందూ జాగరూకమై ధర్మాన్ని సంరక్షించిన వాళ్ళు ధర్మం కోసం నిలబడే వాళ్ళకి మన మద్దతు తెలుపుతారో అప్పుడు గాని వాళ్ళకి తెలుస్తుంది నేను ఏదైనా మాట్లాడితే నేను ఇంకోసారి ఈ ప్రదేశంలో ఈ యొక్క స్థానంలో ఉండను అని తెలిసినప్పుడు లేకపోతే వీడు నేను ఏ మాట్లాడినా వీడి ధర్మానికి వీడే ధార్మికం కాదు కాబట్టి నేను ఏం చెప్పినా చెల్లుతుంది అనే ధైర్యం వాళ్ళకి కల్పించింది ఎవరు మనమే కదా కాబట్టి మనం మారాలి ఎవ్వరు ఈ ప్రపంచంలో మారుతారు అనుకునేది అబద్ధం మార్పు మనతోటే స్టార్ట్ అవ్వాలి మనం మారటమే ఈ ప్రపంచాన్ని మార్చటంలో మొట్టమొదటి అడు గురుజీ ఫైనల్గా మన హిందువులకి కొంతమంది మూర్ఖులు మూర్ఖత్వంగా మన ధర్మాన్ని ఎవరైతే తగ్గిస్తున్నారో అటువంటి వాళ్ళకి మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మీకు సపోర్ట్ చేయాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఫైనల్గా మీరు ఆడియన్స్ అందరికీ ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు అందరూ కూడా మంచి మనస్సుతో ఈ శాస్త్రాన్ని భగవంతుడు అందించిన ఈ అద్భుతమైన మన పూర్వీకులు అందించిన ఈ సంస్కృతి సాంప్రదాయాలని ఒక మంచి మనస్సుతో యాక్సెప్ట్ చేయండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అది తెలుసుకొని దాన్ని ఆచరించటంలో ఉండే సుఖం మీకు మాటల్లో మేము చెప్పలేము కాబట్టి ఆ ధర్మాచరణలో వచ్చే శాంతి ఆ స్వాంతన ఆ సుఖాన్ని మీరందరూ కూడా ఆ భగవత్ కృప ద్వారా పొందాలి మీ అందరి కోసం కూడా మీ అందరినీ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా చక్కటి కృపతో కాపాడాలి మీ అందరికీ మంచి ధార్మిక చింతన లభించాలి అని భగవంతుడి యొక్క శ్రీచరణాలకు ప్రార్థన చేస్తాను ఇంత చిన్న వయసులో అంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఈ హిందూ ధర్మం కోసం మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో దేవుడు ఎప్పుడు కూడా మంచి వైపే ఉంటాడు ఎంత ఫైట్ చేసినా కానీ ధర్మమే గెలుస్తుంది అనేది మనం మన పురాతనాల నుంచి నేర్చుకున్నాము మీరు ఏదైతే కష్టపడుతున్నారో దానికి డెఫినెట్గా మా అందరి సపోర్ట్ కూడా ఉంటుంది ఇలానే మీరు కృషి చేయాలి ఎంతోమందిని మార్చాలి అని నేను చాలా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషం అమ్మ చాలా ధన్యవాదాలు హరే కృష్ణ Thank you.